బహుజన కళాకారుడు గుండయ్యకు భీమసేన కంట్రిబ్యూషన్ వారు ఆర్థిక సహాయం అందజేశారు. గుండయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గుండయ్యను రవి సిద్ధార్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం భీమసేన బృందం పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. జై భీమాల్ సోదరులారా, మీ అందరికీ తెలుసు, తాతాజీ బహుజన కళాకారుడు తాతాజీ చనిపోయిన తర్వాత తక్షణమే భీమసేన ఆధ్వర్యంలో ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో విశ్వ సోదరులు కూడా 10,000 ఇవ్వడం జరిగింది. అయితే తాతాజీతో పాటు గుండయ్య అలియాస్ నవీన్ కేజెచ్లో అదే టైంలో కరోనాతో జాయిన్ అయ్యాడు. కరోనా నుంచి రక్షించబడ్డాడు, కానీ షుగర్ లెవెల్ పెరిగిన కారణంగా కాలు సగం వరకు తీసే పరిస్థితి ఈరోజు ఆయనకి పరిగణించింది. దాన్ని దృష్టిలో నిన్న తెలిసింది మాకు. వెంటనే భీమసేన కార్యవర్గ సభ్యులు అందరం నిన్న ఇప్పుడు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి గుండయ్యకు ఒక తక్షణ ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకు చేస్తున్నామంటే ఈ పనులు ఎందుకు చేస్తున్నామంటే, మన సమాజం కోసం ఆర్నెస్లో కష్టపడి పనిచేస్తున్నటువంటి బహుజన కళాకారులు ఎవరు కూడా ఆకలితో ఉండడానికి కానీ ఇబ్బందులు పడడానికి కానీ వీల్లేదు అనేటువంటి సంఘటన ఇవ్వడం కోసం భీమసేన తక్షణమే ఇలాంటి పనులు చేస్తుంది. తర్వాత కూడా చాలామంది పెద్దలు తాతాజీ కుటుంబానికి సుమారుగా 5,00,000 రూపాయల వరకు చేరేలాగా తగిన అందరూ వాళ్ళ ప్రయత్నాలు చేశారు. వాళ్ళందరూ కూడా భీమసేన తరపున జై భీములు తెలియజేసుకుంటూ మీరు సిద్ధార్థ భీమసేన వైజాగ్ జై భీమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.